ఉండేటటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వారందరూ కూడా ఏ పట్టణంలో ఒక్క 10 నిమిషాలు నిలబడాలని నిరంతరం కోరుకుంటూ ఉంటారో, ఈ కొండ ఆఖరికి చలన చిత్రంలో కనపడినప్పటికీ కూడా మనస్సులో ఆనంద తరంగములు ఉద్భుతమవుతాయో, ఏ మహనీయుని యొక్క పేరు ఏ స్వామి పేరు తొలుచుకోకుండా రోజు వెళ్లదో, అటువంటి పరమపావనమైనటువంటి వెంకటాచల క్షేత్రం ఈ తిరుపతి పట్టణంలో నివసించేటటువంటి అదృష్టం పొందినటువంటి వారు దీశకాల సంకీర్తనం చేసుకున్నప్పుడు ఈ తిరుపతి పట్టణంలో ఉన్నాము అని సంకల్పం చెప్పుకోవడానికి తగినటువంటి అర్హత ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత పొందినటువంటి తిరుపతి పట్టణవాసుల యొక్క అదృష్టానికి నేను మొట్టమొదట వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అటువంటి పట్టణంలో ఈ కార్తీక మాసంలో ప్రదోష వేళలో ఈ మాస వైశిష్ట్యం గురించి, కార్తీక పౌర్ణమి గురించి, అలాగే మనగుడి కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తూ ప్రసంగం చేసేటటువంటి భాగ్యం కలగడం నిజంగా అది ఈశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం. మనకి ఋషులు దార్శనికులు, మనం ఋషులకు రుణపడిపోయాం. అందుకే పుట్టుకతోటే 3 రుణాలు ఉంటాయి. ఒకటి దేవరుణము, ఒకటి ఋషి రుణము, ఒకటి పితృరుణము. పితృరుణం తండ్రి మనకి శరీరాన్ని ఎలా ఇచ్చారో అలాగే మనం కూడా వివాహ సంస్కారాన్ని పొంది సంతానానికి జన్మని ఇవ్వకపోతే ఆ పితృరుణం తీరదు. కామమును ధర్మంతో ముడివేసి ధర్మపత్ని యందు తన తేజస్సు నిక్షేపించి తన ప్రతిరూపమైనటువంటి సంతానాన్ని తన ధర్మపత్ని వలన పొందినటువంటి వాడెవరుంటాడో తామర తంపరగా ఆ ప్రజోత్పత్తి జరుగుతున్న కారణం చేత, అలా సంతానానికి తాను జన్మనిచ్చిన కారణం చేత పితృరుణం నుండి విముక్తుడవుతాడు. ఋషులు మనకి ధర్మాన్ని నిర్దేశం చెయ్యడానికి, మనుష్య జన్మ సార్థక్యం పొందడానికి ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు. వ్యాసుడు వాల్మీకి ఇద్దరూ కూడా ఈ మనుష్య జగత్తుకంతటికీ కూడా వాళ్ళు చంద్రుడు సూర్యుడు. ఎందుకంటే చంద్రవంశాన్నంతటినీ వ్యాస భగవానుడు వర్ణించాడు, సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి మహర్షి వర్ణించారు. సూర్యచంద్రులిద్దరూ ప్రకాశిస్తే ఒక రోజైనట్లే వాల్మీకి వ్యాసుడు వారిద్దరి వలన మనకి ధర్మం అంతా తెలిసే అవకాశం ఏర్పడింది. అంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి వ్యాస వాల్మీకాది మహర్షులకు జన్మత మనం రుణపడిపోయాం. ఆ రుణం తీర్చుకోవాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములను తప్పకుండా పఠనం చెయ్యాలి. 3వది, మనం దేవతల పట్ల పొంది ఉన్నటువంటి రుణం. దేవతల యొక్క రుణం తీర్చుకోవాలి అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలి. పంచసంఖ్యోపచారిణి అంటాడు వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాది ఉపచారముల చేత పరమేశ్వరుణ్ణి అర్చన చేసి యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులిచ్చి, హవిస్సుల చేత దేవతలు తృప్తి పొందేటట్టుగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళు దేవతలకు సంబంధించినటువంటి రుణం నుండి వినిర్ముక్తులవుతారు. ఈ 3 మనకి ప్రధానమైనటువంటి రుణాలు. ఋషి దార్శనికుడు. ఆ ఋషి కాల గమనాన్ని పరిశీలనం చేసి తనకి ధ్యానంలో పరమేశ్వరుని నుండి అందినటువంటి మంత్రానికి ద్రష్ట అయి కాలమునందు నిత్యము నైమిత్తికము అనేటటువంటి విభాగాన్ని తీసుకొచ్చి ఎప్పుడు ఎలా అనుష్ఠానం చేస్తే దాని చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో మనకి నిర్ణయం చేసి చూపించాడు. మీరు ఒక్కటి పరిశీలించండి, పరమేశ్వరుడు లేని ప్రదేశం ఎక్కడుంది? అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. భాగవతంలో ప్రహ్లాదుడు అంటాడు, ఇందుకలడందులీడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండిందిందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు. మరి అంతటా పరమేశ్వరుడు నిండి ఉంటే ప్రత్యేకం వెంకటాచలం వచ్చి 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి వారిని దర్శించవలసిన అవసరం ఏముంది? అంతటా నిండి ఉన్నాడుగా ఈశ్వరుడు. అంటే అంతటా భగవంతుడు నిండి ఉన్నప్పటికీ ఒక చోట పైకి పొటమరిస్తుంది ఆ ఈశ్వర తేజస్సు, ఒక మూర్తి రూపాన్ని పొందుతుంది. అందుకే భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటాడు. ఎవరు వెంకటేశ్వరుడు అంటే, నకృతం దైవ సంఘైశ్చ
ఆయన యొక్క రూపాన్ని ఎవరో దేవతలు తయారు చేయలేదు. నకృతం విశ్వకర్మణ, అది విశ్వకర్మ చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, అలా ముద్రపట్టి దాని చేత జనులకు ఒక సందేశం ఇవ్వాలి అని సాక్షాత్ పరాత్పరుడు అక్కడ నిలబడ్డాడు. అది కేవలం విగ్రహం కాదది, అది సాక్షాత్ పరమాత్మ. అటువంటి వాడు కలియుగంలో మనం పొందినటువంటి అదృష్టం ఏమిటంటే, ఏదో భాగవతంలో అక్రూరుడు అంటారు, సూర్యులు తొల్లియే విభుని శోభిక పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ముందురు వట్టి దేవుని వైరముతోడనైన విలువన్ నలుపంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకుండు కలుగుని అంటాడు. ఏ భగవంతుని యొక్క పాదమునకు ఉన్నటువంటి బొటనవేలి గోటి కాంతి, ఆ చివరి భాగంలోంచి వచ్చేటటువంటి కాంతిని కూడా మనం దర్శనం చేయలేము. అటువంటి పరమాత్మ మాంసనేత్రం చేత ఆపాదమస్తకం చూడడానికి యోగ్యంగా పద్మపీఠం మీదకు వచ్చి నిలబడ్డాడు. ఒక చోట ఆయన యొక్క తేజస్సు పొటమరించి సాకారాన్ని పొందితే అప్పుడు దాన్ని స్వయంభూమూర్తి అని మనం అర్చన చేస్తున్నాం. అలాగే కాల ప్రవాహమునందు కూడా ఒక్కొక్క కాలములో ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పక్షంలో ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకమైనటువంటి యోగ్యత ఉంటుంది. ఆ కాలమునందు చేసినటువంటి ఆరాధన ఆ కాలమునందు వచ్చేటటువంటి వైపరీత్యముల నుండి తప్పుకోవడానికి కారణమవుతుంది. ఆ కాలమునందు చేసేటటువంటి సాధన మనుష్య జన్మని సార్థక్యం చేసుకోవడానికి ప్రధానమైనటువంటి ఉపకరణమవుతుంది. నేను ఈ రెండు మాటలు అన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈశ్వరుడు దురితానికి ఫలితాన్ని ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పుడు ఇస్తాడు? కాలంలోనే ఇస్తాడు. అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగత అంటాడు. కాలోహి బలవాన్ కర్త, కాలాన్ని మించినటువంటి బలవత్తరమైనటువంటి రూపం ఇంకొకటి లేదు. ఆ కాలమునందే ఈశ్వరుడు మనం గతంలో చేసినటువంటి పాపపుణ్యాల్ని దృష్టిలో పెట్టుకుని సుఖదుఖములను ఇస్తూ ఉంటాడు. ఏదో గతంలో చేసిన పుణ్యం ఉంది, ఓ సుఖరూపంలో వస్తుంది. గతంలో చేసినటువంటి పాపం ఉంది, దుఃఖరూపంలో వస్తుంది. ఇప్పుడు నేను జీవుడిగా చూసుకున్నప్పుడు నేను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని, గత జన్మల్లో చేసుకున్న పుణ్యాన్ని చిత్రంగా రాసి గుప్తంగా నిలవ చేసిన వాడెవడో వాడే చిత్రగుప్తుడు, వాడెవరో కాదు ఈశ్వరుడే. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియనిదేం లేదు. ఆయన ఏం కర్మ ఫలితాన్ని ఇస్తున్నప్పుడు ఎదురుగుండా వచ్చి నిలబడి, ఓయ్ కోటేశ్వరరావు, గత జన్మలలో నువ్వు ఫలానా పేరుతో జీవుడు ఒక శరీరంలో ఉండగా ఈ పాపం చేశావు, దానికి నీకు ఇప్పుడు ఈ ఫలితాన్ని ఇస్తున్నాను, నువ్వు తప్పించుకోలేవోయ్, నా శాసనం అటువంటిది, నువ్వు అనుభవించు అని అనడు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే కాలంలో వచ్చినటువంటి దురితము యొక్క ఫలితమైనటువంటి దుఃఖాన్ని కూడా ఈశ్వరుడు యొక్క ప్రసాదంగా అనుభవించగలిగిన వాడెవడో వాడు పరిణితి పొందినటువంటి భక్తి ఉన్నవాడు. అందుకే రాముడు రామాయణంలో రేపు పట్టాభిషేకం అన్నాడు దశరథుడు. తెల్లవారి లేస్తే పట్టాభిషేకం జరగలేదు, కోపం వచ్చింది లక్ష్మణస్వామికి. గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. అన్నయ్య గురువైనా సరే దోషభూయిష్టమైన జీవితం ఉంటే అంగీకరించక్కర్లేదు. దశరథ మహారాజు ఎవరు అన్నయ్య? రాజ్యం ఇవ్వకపోవడానికి నీ హక్కు, పెద్ద కుమారుడివి, ధర్మాత్ముడివి, నువ్వు ఓ అను చంపేస్తాను దశరథుణ్ణి సైన్యాన్ని అన్నాడు. రాముడు ఒక మాట అన్నాడు, అందుకు రాముణ్ణి దైవంగా కొలుస్తాం, రామాయణం చదువుకుంటాం, చదువుకుని మనిషిగా బ్రతకడం నేర్చుకుంటాం. ఆయన అన్నాడు, అసంకల్పితమై వేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అన్నాడు. ఈశ్వరుడు నీ కంటి ఎదురుగుండా నిలబడి ఫలితాన్ని ఇవ్వడు. నిన్నను రాజ్యం ఇస్తానన్నవాడెవరు? నాన్నగారే. ఇవాళ రాజ్యం ఇవ్వనన్నదెవరు? నాన్నగారే. రాజ్యం ఇవ్వను అన్న నాన్నగారి మనసులో ఇవ్వకూడదన్న కోరిక బలంగా ఉందా? లేదు. మరి రాజ్యం ఇద్దామనుకున్న నాన్నగారు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడేటట్టుగా కంటికి కనపడకుండా వెనక నిలబడి పరిస్థితిని సృజించినటువంటి వాడెవరు? వాడు పరమేశ్వరుడు. వాడు నీ కంటికి కనపడడం. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసప్రకాశి కాక, వెనుక నన్నీతానగు విభుతలంతు అంటారు.
పోతన గారు భాగవతంలో గజేంద్రమోక్షణ ఘట్టంలో ఆయనకి ఒక రూపం ఉంటుంది అని చెప్పడం కష్టం. దివు ప్రకాశం వెనక ఉండి కర్మ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఆ కర్మ ఫలితాలని మనం అనుభవిస్తూ ఉంటాం. అనుభవించినప్పుడు మిగిలినటువంటి శరీరాలకి మనుష్యుని యొక్క శరీరానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. అసలు ఈ ఉపకరణానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసుకుంటే కదా దీంతో ఏమైనా అనుష్ఠానం చేయడం. అసలు ఉన్న వస్తువు గొప్పతనం తెలియవాడికి ఆకలి ఇస్తోంది. అమ్మ వండిన సిద్ధాన్నం ఉంది అక్కడ, అన్నం తింటే ఆకలి తీరుతుంది. వాడికి ఆ అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలియదు, ఆకలి ఉంది. ఏమిటి ఉపయోగం? అన్నం ఎదురుగుండా ఉంటే ఆకలి తీరుతుందా? ఈ అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలిస్తే తీరుతుంది. ఈ శరీరం ఉంది, ఏమిటి ఉపయోగం? ఈ శరీరం యొక్క గొప్పతనం ఏమిటో తెలిస్తేను దాన్ని వాడుకోవడం. లేనినాడు ఈ శరీరం ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? ఈ శరీరం యొక్క గొప్పతనం ఏమి అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు. మనుష్యునిగా పుట్టడు అసంభవం. అలా పుట్టడం అంటే అంతకన్నా అదృష్టం లేదన్నారు. ఏమిటి దీని అదృష్టం అంటే, దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కర్మాధికారం లేదు. వాళ్ళకి మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు చేసి కొత్తగా పుణ్యం సంపాదించారు. క్షీడియే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఉన్న పుణ్యం అయిపోతే పైనుంచి కింద పడిపోతారు, ఈ లోకంలోకే వస్తారు మర్త్యలోకం. తిరియక్కులు ఉన్నాయి, భూమికి అడ్డంగా విన్నుపం ఉండి భూమికి అడ్డంగా పెరిగేటటువంటి ప్రాణులు, వాటికి కర్మాధికారం లేదు. వాటికి శాస్త్రంతో పని లేదు, గురువుతో పని లేదు, కర్మ చేసే అవకాశము లేదు. మహతిలో కార్తీక మాస మహాత్యం చెప్తున్నారు అని చెప్పి ఒక కుక్కో పందో లోపలికి వస్తే అంగీకరిస్తారా? పైకి పంపించేస్తారు. లోపల జీవుడు, మనలో ఉన్న జీవుడు ఒకటే ఉండొచ్చు, కానీ లోపలికి రానివ్వరు, ఉపాధి భేదం ఉంది. అదే ఒక మనుష్యుడు వస్తే కూర్చోబెడతారు. ఈ శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే దీనితో శాస్త్రాన్ని చదువుకోవచ్చు, దీనితో గురువుగారు చెప్పినటువంటి మాట సత్యము పూనికని వహించవచ్చు, దీనితో ఉత్తమ కర్మాచరణం చెయ్యవచ్చు, ఓ మంచి పని చెయ్యవచ్చు, చేసి పుణ్యాన్ని సంపాదించుకొని దేవతాస్థానంలోకి వెళ్ళవచ్చు. లేదు నాకు పుణ్యం అక్కర్లేదండి, ఉత్తమమైనటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవాను యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది, ఆ పాత్రత కారణంగా జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందవచ్చు. ఇది మిగిలిన ప్రాణులకు లేదు. ఒక్క మనుష్య ప్రాణి మాత్రం మోక్షం వరకు వెళ్ళగలడు. కాబట్టి ఈ శరీరం అంత గొప్పది. కురుపుణ్య మహోరాత్రం అంటుంది శాస్త్రం. పుణ్యాన్ని ఆలోచించకు, రాత్ర పగల అసుర సంధ్య వేళ చూడకు. పుణ్యకార్యం చేసే అవకాశం వచ్చింది వెంటనే చేసి, ఎందుకంటే ఈ ఉపకరణం పోయిందంటే ఇక మళ్ళీ చేయలేవు. ఎప్పుడో చేస్తానంటే ఇది ఉంటుందని ఏమిటి నమ్మకం? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, ఎవరు చెప్పగలరు? చెప్పలేరు. ఏదో హైదరాబాద్లో నేను ప్రసంగం చేస్తుంటే నా ప్రసంగం అయిపోయిన తర్వాత ఏదో నన్ను అభినందించి సంతోషంగా మాట్లాడినటువంటి వ్యక్తి రాత్రి 11 గంటలకి శరీరం వదిలేశాడు, గుండెపోటు వచ్చి. ఏమనుకోవాలి? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందని నువ్వు నమ్మకంతో చెప్పగలవు? చెప్పలేము. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది ఎవరికీ తెలియదు. కాబట్టి ఉండగా ఉపయోగించుకో. ఒకసారి దాటి వెళ్ళిపోయింది ఆ శరీరం, ఇక తర్వాత జీవుడు మంచి సంస్కారంతో ఉన్నవాడై ఇతర శరీరాల్లో ఉన్నా ఇక కర్మాధికారం ఉండదు. ఆయన వచ్చి కపిల తీర్థంలో దీపం పెడతానండి, 7 కొండలు ఎక్కుతానండి, ఆనంద నిలయ ప్రవేశం చేస్తానండి, పూరాభిషేకం చూస్తానండి, ఇవన్నీ కుదరవిహ, ఇందులో ఉంటేనే. కాబట్టి ఋషులు మహోపకారం చేశారు ఈ జాతికి. ఈ శరీరంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా కాలము యొక్క వైభవాన్ని చూపించారు. ఈ కాలాన్ని వాళ్ళు చేసిన మొదటి పని విభాగం చేశారు. విభాగం చేసి, ఇదిగో ఈ కాలం విషయంలో నువ్వు చాలా పరాకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇది పోగొట్టుకున్నావా మళ్ళీ నీకు దొరుకుతుందనే నమ్మకం ఏం లేదు. కాబట్టి సద్వినియోగం చేసుకో కాలాన్ని. అందుకే ప్రధానంగా సంవత్సరాన్ని ఒక ప్రమాణం చేశారు. చేసి దాన్ని ఉత్తరాయణము దక్షిణాయనము అని 2 కింద విభాగం చేశారు. దక్షిణాయనం అంతా కూడా ఉపాసన కాలము అని నిర్ణయం చేశారు. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చోవడం. కోటేశ్వరారు మీరు ఈ ఆసనంలో కూర్చోండి అన్నారు నన్ను. ఆసనం అంటే కూర్చోవడం. కూర్చోవడం అంటే స్థిరత్వమును పొందుట. నిలబడ్డాననుకోండి, నేను ఎక్కువసేపు అక్కడ ఉండే అవకాశం లేకపోతే నిలబడతాను. సావధాన చిత్తుడనై ఉండాలి అనుకున్నాను అనుకోండి, కూర్చుంటాను.
ఇప్పుడు నేను కూర్చున్నాను, మీరు కూర్చున్నారు, సభైంది సభాభ్యస్ సభాపతిభ్యశ్చ భో నమో నమో. ఎందుకని, నేనేదో భగవత్ సంబంధమైన విషయాన్ని సావధానంగా ప్రతిపాదన చేద్దాం అనుకుంటున్నాను, మీరు సాకల్యంగా దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు జిజ్ఞాసుకులై. కూర్చోడము అనేటటువంటి దాంట్లో శ్రద్ధ అభివ్యక్తమవుతుంది. శ్రద్ధ అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి ఇయా వస్తూపలభ్యతే. శాస్త్రము సత్యము, గురువు నోటి వెంట వచ్చిన మాట సత్యము, ఈ రెండిటి యందు సత్యము అన్న పూనికని ఎవడు పొంది ఉన్నాడో వాడు శ్రద్ధావంతుడు. అటువంటి వాడికి లభించనిది లేదు. సా శ్రద్ధ కదితా సిద్ధి ఇలా వస్తూపలభ్యతే, వాడికి సమస్తము చేకూరుతాయి. శ్రద్ధ ప్రధానమైనటువంటి కారణము. అటువంటి శ్రద్ధాలువై కూర్చున్నాడు. ఉపాసన, ఉపాసన ఎవరికి దగ్గరగా కూర్చున్నాడు అంటే భగవంతుడికి దగ్గరగా కూర్చున్నాడు. భగవంతుడికి దగ్గరగా కూర్చోవడం అంటే ఏదో దేవాలయంలోకి వెళ్ళి ఆ మూర్తికి దగ్గరగా కూర్చోవడము అని అర్థం చేసుకోకూడదు. భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని, ఆయన మూలాన్ని, ఆయన అన్నిటికీ ఎలా ఆధారమయ్యున్నాడు అన్న విషయాన్ని ఎప్పుడూ లోపల తిప్పుతూ ఉంటాడు, లోపల తిప్పుతూ కదుపుతూ ఉంటాడు. లేకపోతే ఉపాసన అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది. ఇప్పుడు వివేకానందుడు ఒక మాట అంటాడు, పూజ గదిలో పూజ చెయ్యాలని కోరుకో, తప్పు కాదు, పూజ గదిలో చచ్చిపోవాలని కోరుకోకు, మహాదోషం. పూజ గది ఒక్కటే ఈశ్వరుడు, ఈశ్వరుడు ఉన్నది అనుకుంటే అంతకన్నా సంకుచితమైన బుద్ధి ఇంకొకటి లేదు. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు శంకర భగవత్పాదులు. ఈశ్వరుడు లేనిదేది, అంతటా ఉన్నాడు. అంతటా ఉంటే మరి మనసులో అనుసంధానం చేసుకోవడం ఎలా? అస్తమానం ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు అంటే ప్రహ్లాద ఉపాఖ్యానంలో పోతన గారు అంటారు, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భూవరా అంటారు. ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే విశ్వమును మరిచిపోయాడు, విశ్వనాథుడితో నిరంతరముగా సమన్వయం అయ్యాడు. ఎలా అంటే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ అన్నం తింటున్నాడు. మనం యాంత్రికమైన నివేదన చేస్తాం, మీ వంటి పెద్దల గురించి నేను మాట్లాడాలా, నా వంటి వాడి గురించి, ఓ యాంత్రికంగా ఏదో ఈశ్వరార్పణమస్తు లేదా అహం వైశ్వానరోహుత్వ ప్రాణినాం దేహమాశ్రిత అంటాడు. కాదు, ప్రహ్లాదుడు అన్నం ఎలా వచ్చిందో ఆలోచించేవాడు, తినే ముందు ఒక్క లిప్త కాలం ఆలోచించేవాడు. ఈశ్వర ఔషధీతత్వాన్ని ఈ లోకంలో ఉంచావు. ఒక కంకులో వచ్చిన వడ్డుగింజలు చారెడు పట్టుకుని భూమిలో వేస్తే అందులోంచి బస్తా వడ్లు వస్తున్నాయి. అలా ఉచ్చేట్టు చేసిన వాడివి నువ్వు. చంద్రరూపంలో ఉండి కిరణముల చేత ఔషధీతత్వాన్ని ప్రకాశింపచేస్తున్నావు. వచ్చిన బియ్యాన్ని నీళ్లలో వెయ్యాలి, నీళ్ళెవరు ఇచ్చారు? సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు లింగపురాణంలో వ్యాస భగవానుడు. ఆ పరమేశ్వరుడు నీటి రూపంలో ఉన్నాడు. ఈ బియ్యం నీళ్లల్లో వేసి అగ్నిహోత్రం మీద పెడితే నీళ్లు కిందకెళ్ళాలి, అగ్ని పైకి రావాలి. ఆయన ఈ ధర్మాన్ని తిరగరాశాడు అనుకోండి, ఓ అగ్ని నువ్వు కిందకెళ్ళు, ఓ నీరు పైకి రా అన్నాడు అనుకోండి ఈశ్వరుడు. ఆయన శాసనం కదూ అంతిమం. అయినప్పుడు నాకు దాహం వేసి నోట్లో నీళ్లు పోసుకున్నాను అనుకోండి, కడుపులోకి వెళ్ళవు, తలకెక్కుతాయి, ఏ ప్రాణి బ్రతుకుతుంది? అప్పుడు ఈశ్వరుడు కడుపు పైకి పెట్టి తల కిందకి పెట్టాలి. లేదు, అగ్నిహోత్రం వెలిగించారు, పొయ్యి భూమిలోకి వెళ్ళిపోయింది, అగ్నిహోత్రం పైకి రాదు. ఎలా వంట చేసుకుంటారు? వేడి ఎక్కడ నిలబడుతుంది? అది మనం పెట్టుకున్నది కాదు, ఈశ్వర శాసనం. అగ్ని పైకి రావాలి, నీరు కిందకి వెళ్ళాలి. అందుకే నీరు పల్లమిరుగు నిజము దేవుడిరుగు అంటుండేవారు చిన్నతనంలో. పల్లమిరుగు అంటే అది అలా వెళ్ళాలని ఈశ్వర శాసనం. కాబట్టి నీరు గిన్నెలో నిలబడింది, అందులోకి ఔషధులు వేశారు, బియ్యం కింద అగ్నిహోత్రం వెలిగించారు. ఒక్క బియ్యపు గింజని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి గింజలన్నీ కూడా మెతుకులయ్యాయి. ఇప్పుడు ఆ మెతుకులు ఓ కాయగూరను ఉడికించి దాంతో కలిపి నోట్లో పెట్టుకుంటే నవలడానికి కఠినమైన దంత పంక్తిని పెట్టాడు. మధ్యలో కొన్ని వేల రసాంకురములతో కూడుకున్న నాలుకని పెట్టాడు. నాలుక రుచిని చెప్పి సంతోషించేట్టు చేస్తుంది.
దంతములు బాగా నవిలి శక్తిగా మారడానికి ఉపయుక్తమవుతున్నాయి. ఎవరు చేశాడు ఇవన్నీ? ఈ ఈ నేను తినేటటువంటి ఈ అన్నపు ముద్ద వెనక ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన ఇంత ప్రయత్నం చేస్తే నేను సుఖపడుతున్నాను. ఇప్పుడు ఉపాసన అన్న మాట పూజామందిరంలో కూర్చుంటేనే వస్తుందా? లోపల మనసు ఈశ్వరుడితో అనుసంధానమైతే వస్తుందా? మనసు అనుసంధానమైన వాడికి ఈశ్వరుణ్ణి పూజించకుండా అవకాశం లేదు. అసలు వాడు ఈశ్వరుణ్ణి తలుచుకోకుండా ఉండడానికి సందర్భము లేదు, అవకాశము లేదు. అన్నిటా ఈశ్వరుడే గుర్తొస్తాడు. మీరు అన్న మాట అడగచ్చు, కష్టం వస్తేనండి అనొచ్చు. కష్టం వచ్చినా ఈశ్వరుణ్ణి తలుచుకుని పొందిపోయారు. ఈశ్వర, నేను గతంలో ఏదో పాపం చేశాను, ఆ పాపానికి ఇప్పుడు ఫలితంగా కష్టాన్ని ఇచ్చావు, ఈ కష్టంతో పాపం పోతోంది. ఇప్పుడు నేను ఈ కష్టాన్ని అనుభవించేటప్పుడు ఒకటి తెలుసుకున్నాను, పాపం చేసేయడం తేలిక, అనుభవంలోకి వచ్చినప్పుడు ఎంత కష్టమో అర్థమవుతోంది. కాబట్టి ఈశ్వర, నాకు రెండు అనుగ్రహించు, కష్టమునందు నీ పాదములు విడిచిపెట్టకూడదు, రెండు కష్టము అనబడేటటువంటి ఫలితాన్ని ఇచ్చే పాపమునందు నా మనసుకి అనురక్తి కలగకూడదు, ఈ రెండు కృప చెయ్యి. ఇప్పుడు కష్టం భగవంతునికి దూరం చేసిందా? చెయ్యదు. అందుకంటుంది కుంతీదేవి, అన్ని కష్టాలు పడినది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధుము చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మనీ మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. నా మనసు ఎప్పుడు ఈశ్వర గంగ ప్రవహించి ప్రవహించి సముద్రాన్ని చేరినట్టు నిన్నే స్మరించేటటువంటి అవకాశాన్ని ఇమ్మని కోరుతుంది, అది ఉపాసన. ఇప్పుడు ఈ ఉపాసన క్రమంలో ఒక్కొక్క కాలం ఉంటుంది, ఆ కాలము చాలా విశేషమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. ఆ సమయంలో చేసిన ఉపాసన ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న ఇయ్యచ్చు, అలా ఎలా ఉంటుందండి కాలమంతా ఈశ్వర స్వరూపమైతే? ఎప్పుడు పూజ చేసినా ఒక ఫలితం ఉంటుంది, ఎప్పుడు దీపం పెట్టినా ఒకటే ఫలితం ఉండాలి. కార్తీక మాసంలో దీపం పెడితే దానికి ప్రత్యేక ఫలితాలు, ఏదో శుక్రవారం అమ్మవారికి ప్రీతి, శుక్రవారం అమ్మవారికి ప్రీతి అయితే మిగిలిన ఆరు వారాలంటే అసహ్యమే. అప్పుడు ఆవిడికి ద్వందాలుంటే, ఆవిడికి ఇష్టాలు అయిష్టాలు ఉంటే ఆవిడికి నాకు తేడా ఏమిటి? ఇంకా అలా ఉంటుందా శాస్త్రంలో? ఎందుకు కాలంలో ఈ భేదం వస్తుంది? ఋషి దార్శనికుడు దానికి కారణం చెప్పాడు. చదువుకునేటటువంటి విద్యార్థి ఉంటాడు, ఆయనకి ప్రతి నిమిషమో చదువుకోవడానికి అవసరం, ఎప్పుడూ చదువుకోవాలి. అంతేగాని నేను ఆరు నెలలు చదువుకోకుండా ఏదో పరీక్ష ముందు గంట చదువుకుంటానండి అంటే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తీర్ణుడు కాడు, అందరికీ తెలుస్తుంది. ఎప్పుడూ అవసరమే, జాగ్రత్తగా చదువుకుంటూనే ఉండాలి. సంవత్సరం అంతా చదువుకున్నాడు, ఓ గడియారం అక్కడ పెట్టుకుని 60 నిమిషాలలో 150 ప్రశ్నలకి సమాధానాలు వ్రాయడం ఎంతో శిక్షణ పొందాడు. 60వ నిమిషం అయ్యేటప్పటికీ మొట్టమొదట ఏదో 100 ప్రశ్నలే వ్రాయగలిగేవాడు. సాధన చేత 50 నిమిషాలకి 150 ప్రశ్నలు ఆ సమాధానం చెప్పి వెనక్కి చూసుకోవడం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ వేగాన్ని సంతరించుకున్నాడు. ఇప్పుడు ఆయన చేసినదంతా చదివే, ఆయన కాలంలో చేసినదంతా సాధనే. పరీక్షకు వెళ్ళాడు, ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఇప్పుడు ఆయన 50 నిమిషాల్లో 150 ప్రశ్నలకి జవాబులు పెట్టగలడు, 150కి 150 పెట్టగలడు. ఏదో ఆయనకి నచ్చిన పాట ఒకటి దూరంగా ఏదో పెళ్లి పందిరిలోంచి వినపడుతోంది, ఆ పాట మీద శ్రద్ధ పెట్టాడు. ఇప్పుడు ఆ పాటలు వింటూ చివరి 10 నిమిషాల్లో వ్రాసేయగలను అనుకున్నాడు. కంగారు పడ్డాడు, తొందరపడిపోయాడు, వ్రాయలేకపోయాడు. ఆ పిల్లవాడి శక్తిని మీరు పరీక్షిస్తే అక్కడ ఉన్న ఎవరికన్నా వాడే సమర్థుడు. కానీ వాడు పరీక్ష వ్రాసేటప్పుడు మాత్రం రాయకపోతే అనుగ్రహించి వాడికి ఏమైనా ప్రత్యేకంగా చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? ఇవ్వరు. పరీక్షాకాలము ఒక పరీక్ష కేంద్రంలోకి వెళ్ళినప్పుడు ఇవ్వబడిన కాలము ఎంత ప్రధానమో, మనకి కూడా ఈశ్వరుడు ఇచ్చినటువంటి జీవితము అనబడేటటువంటి కాలంలో సంవత్సరం ప్రమాణమైతే దక్షిణాయనం అంత గొప్పది. దక్షిణాయనం ఉపాసన కాలం. యథార్థమునకు దక్షిణాయనంలో చచ్చిపోతే జ్ఞానికి ఇబ్బంది ఏముంటుందండి? ఏముండదు. దక్షిణాయనంలో చచ్చిపోయాడని మహాజ్ఞానులైన వాళ్ళు ఈశ్వరుణ్ణి పొందకుండా ఉంటారా? అలా ఏం ఉండదు. కానీ మరి దక్షిణాయనంలో చనిపోయాడండి పాపం అంటారు. ఎందుకు అంటే పాపం బాగా చదువుకున్నాడు కానండి, పరీక్షకి వెళ్ళే 2 రోజుల ముందే టైఫాయిడ్ వచ్చింది, కసకసకసక మునిగిపోయాడు, కూర్చోలేకపోయాడు, వ్రాయలేకపోయాడు.
అంత బా చదువుకున్నటువంటి విద్యార్థి పరీక్ష గదిలోకి వెళ్లే ముందు టైఫాయిడ్ జ్వరం వచ్చినటువంటి కారణం చేత పరీక్ష వ్రాయలేకపోతే మనం ఎలా సానుభూతి వ్యక్తం చేస్తామో అలా మనుష్య శరీరం పొందినవాడు దక్షిణాయనంలో ఉపాసన చెయ్యవలసిన వాడు చేసుకోకుండా వెళ్ళిపోతే ఉపకరణం పనికి రాకుండా పోయింది ఆ దక్షిణాయనానికి అందుకు బాధపడ్డాం అంతేగాని దక్షిణాయనంలో వెళ్ళిపోయాడు అని చెప్పి జ్ఞాని విషయంలో ఏ విధమైనటువంటి భేదము ఉండదు జ్ఞానికి కాలంతో సంబంధం ఏం లేదు జ్ఞాని కాలమును ఎప్పుడో దాటిపోయాడు భాగవతం దశమస్కంధం నిరూపణం చేసి చెప్తుంది ఎప్పుడో దాటాడు కాలాన్ని ఆయనకి పునరావృత్తి లేనే లేదు ఆయన పొందవలసినది ఏమైనా ఉంటే విదేహముక్తి ఒకటే శరీరం పడిపోవడం ఒకటే ఆయన సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు ఆయనకి కాలంతో సంబంధం ఏమిటి పునరావృత్తికి దక్షిణాయనం ఆయన్ని ఏం చేస్తుంది ఏదో వెనకటికి ఎవరో కొబ్బరి చెట్టుకి దొంగలు కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు కోయకుండా ఉండడానికి మడిబట్ట కట్టేట మడిబట్ట కట్టాను కదా మడిబట్ట ముట్టుకుని కొబ్బరి చెట్టు ఎలా ఎక్కుతానన్నాడు దొంగడికి మడిబట్ట ఏమిటి జ్ఞాని మోక్షాన్ని పొందడానికి దక్షిణాయనం ఏమిటి అలా ఏం ఉండదు కానీ దక్షిణాయనంలో వెళ్ళిపోయాడు అని ఎందుకు బాధపడతారంటే అయ్యో ఉపాసన చేసుకోవలసిన కాలంలో ఉపాసన చేసుకోకుండా వెళ్ళిపోయాడు దీనికి ప్రధానమైన గుర్తు ఎక్కడ ప్రారంభమవుతుంది ఇది ఋషి యొక్క దర్శనం కాలాంతర్గతంగా ఉండేటటువంటి ఉపాసనా శక్తిని ఋషులు లెక్క కట్టారు ఈ సమయంలో నువ్వు ఇది చేసుకోవాలి ఇది చేసుకోకపోతే పాడైపోతావు ఇక వెనక్కి రాదు ఒకసారి కాలం ముందుకెళ్ళిందా ఇక వెనక్కి రావడం అన్న మాట లేదు ఏదో ఇవాళ ఉదయం వెంకటేశ్వరుడు పూరాభిషేకం చూసేటటువంటి భాగ్యం నేను పొందాను అయితే ఆ అభిషేకానికి వెళ్ళవలసిన సమయానికి వెళ్ళాలి అప్పుడు నేను ఒక్క గంట అబ్బా నిద్ర వస్తోందని పడుకుని ఒక్క గంట ఆలస్యంగా వెళ్ళాను అనుకోండి ఇక నేను తల ధ్వజస్తంభానికి వేసి కొట్టుకున్నా లోపలికి పంపించరు ఒకసారి ప్రారంభం అయిపోయాక ఒక్క గంట అయినండి నిద్రపోయానండి నేను ఎప్పుడు లేస్తానండి నాకెంతో భక్తి ఉందండి అభిషేకం అంటే ప్రీతి అండి నన్ను వదలండి అంటే వదులుతారా పోయిందంటే ఒకసారి ముందుకెడితే కాలం ఇక వెనక్కి రాదు ఆ వెనక్కి రాని లక్షణం ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్పడం ఋషుల యొక్క దార్శనికత అది పోగొట్టుకోకు కాలంలో ఎప్పుడు ఈశ్వరుని యొక్క ఉపాసన ఎలా చెయ్యాలో వాళ్ళు మనకి నేర్పారు అందుకు వాళ్ళకి రుణపడ్డాం అటువంటి ఉపాసన కాలం ప్రారంభమవుతోంది సుమా గుర్తేమిటి విష్ణువు నిద్రపోతారు అందుకే తొలి ఏకాదశి ఎలా మొదటి ఏకాదశి అసలు ఈ కాల నిర్ణయం ఒక అద్భుత ప్రక్రియ అండి నక్షత్రాలన్నీ 27 మొదటి నక్షత్రం ఏది అశ్విని అశ్విని నక్షత్రం పౌర్ణిమ నాడు ఉంటే అది ఆశ్వయుజ మాసం మరి అలా అయితే మొదటి నక్షత్రం కాబట్టి ఆశ్వయుజ మాసం ఎప్పుడు ఉండాలి మొదటికి రావాలి కానీ 13 అటు 13 ఇటు వదిలిపెట్టి మధ్యలో ఉన్న చిత్రా నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు ప్రకాశిస్తే చైత్రమాసం మొదటికి వస్తోంది అస్తవ్యస్తం కాలా మరి ఎందుకు పెట్టారు ఋషులు అలా అంటే ఉపాసనకి సంబంధించినంత వరకు ఆశ్వయుజ మాసమే మొదలు అందుకే అమ్మవారి పూజలతో ప్రారంభం అవుతుంది తమోగుణం విరిగితే కదూ అసలు ఈశ్వరుడి దగ్గర నిలబడ్డం తమోగుణం ఉన్ననాళ్ళు నిలబడడం అన్న ప్రక్రియ ఎక్కడుంటుంది ఉపాసన ప్రారంభం ఆశ్వయుజం ఉత్తరాయణానికి వసంత నవరాత్రులకి ఆలవాలం చైత్రమాసం అలాగే మీకు ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని ఏకాదశులున్నా తొలి ఏకాదశి అంటారు తెలుగు వాళ్ళు తొలి అంటే ప్రారంభము మొట్టమొదటిది మొట్టమొదటి ఏకాదశి ఏది అంటే దక్షిణాయనంలో వచ్చేటటువంటి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శయని ఏకాదశి అంటారు అంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పడుకుంటారు పడుకుని ఆయన నిద్రపోతారు యోగ నిద్ర అంటారు ఆయన మళ్ళీ ఎప్పుడు లేస్తారు నిద్ర అంటే ఇదిగో మొన్నటి రోజున ఆయన నిద్ర లేచారు ఉత్తయన ఏకాదశి అంటారు ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు నిద్ర లేచి ద్వాదశి తిథి నాడు ఆయన బృందావనంలోకి ప్రవేశిస్తారు మొట్టమొదట బృందావనంలోకి వస్తారు అందుకని అది క్షీరాబ్ధి ద్వాదశి ఆయన లేచినటువంటి ద్వాదశి కాబట్టి అని